సాధారణ పౌరులకు పార్టీకి మధ్య ప్రతి భాజపా కార్యకర్త విశ్వాసమనే వారధిలా మారాలని ప్రధాని మోదీ సూచించారు భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని తమ పార్టీ సేవ సంకల్పం సమర్పణ భావనతో పనిచేస్తుందని తెలిపారు త్వరలో జరగనున్న ఐదు రాష్టాల ఎన్నికలపై ఈ భేటీలో మేధోమధనం జరగగా ఆయా రాష్టాల ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడంలో విజయం సాధిస్తామని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై రెండులో జరగనున్న ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ పంజాబ్ మణిపూర్ గోవా శాసనసభ ఎన్నికల్లో గెలుపు వ్యూహమే ప్రధాన లక్ష్యంగా ఆదివారం భాజపా కార్యవర్గం భేటీ అయ్యింది భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ భేటీని ప్రారంభించారు హోంమంత్రి అమిత్ షా సహా కేంద్ర మంత్రులు శాసనసభ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల సీఎంలు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొన్నారు కరోనా తర్వాత భాజపా కార్యవర్గం తొలిసారి ప్రత్యక్షంగా భేటీ కాగా ఈ సమావేశానికి నూట ఇరవై నాలుగు మంది జాతీయ అగ్రనేత ఎల్కే అడ్వానీ సహా వర్చువల్ గా కలిపి మొత్తం మూడు రెండు మంది ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు భారత్ లో కోట్ల డోసుల కరోనా టీకాల పంపిణీని పూర్తి చేసినందుకు భారతీయ జనతా పార్టీ కార్యవర్గం ప్రధాని నరేంద్ర మోదీని సన్మానించింది భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ మాజీ అధ్యక్షులు మోదీని గజమాలతో సత్కరించారు శాసనసభ ఎన్నికల వ్యూహంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధమి గోవా సీఎం ప్రమోద్ సావంత్ మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ ఆయా రాష్ట్రాల భాజపా అధ్యక్షులు నివేదిక సమర్పించారు పంజాబ్ రాష్ట భాజపా అధ్యక్షుడు కూడా నివేదిక అందజేశారు సాయంత్రం సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ రాబోయే రోజుల్లో పార్టీ పనితీరుపై నేతలు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు సామాన్య మానవుడి మనసులో విశ్వాస కల్పనకు పార్టీకి మధ్య ప్రతి భాజపా కార్యకర్త ఓ వారధిలా మారాలని సూచించారు ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడంలో విజయం సాధిస్తామని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు భాజపా ఏదో ఒక కుటుంబం చుట్టూ కేంద్రీకృతమయ్యే పార్టీ కాదని కార్యకర్తల సేవ సమర్పణ సంకల్పం శ్రమతో ముందుకు సాగామని మోదీ తెలిపారు इस कार्यकारिणी का समापन संबोधन माननीय प्रधानमंत्री जी ने किया प्रधानमंत्री जी ने महत्वपूर्ण संदेश में आने वाले समय में भारतीय जनता पार्टी की कार्यनीति को बनाने के लिए एक बड़ा मंत्र सभी कार्यकर्ताओं को दिया उन्होंने कहा कि भारतीय जनता पार्टी के कार्यकर्ताओं को सामान्य आदमी के मन के विश्वास का सेतु बनना चाहिए और ये उन्होंने पार्टी के इतिहास को रेखांकित करते हुए कहा कि भारतीय जनता पार्टी ने आज केंद्र में जो अपना स्थान और भूमिका पाया है उसका बहुत बड़ा कारण है कि पार्टी సామాన్య వ్యక్తి కేడి కోరివారధారిటీ సమావేశంలో ప్రసంగించిన భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ ఉత్తమ ఫలితాలను ఇంకా సాధించాల్సి ఉందని సంస్థాగతంగా మరింత బలపడేందుకు లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు తెలిపారు